హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఐ మీన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని మనం ప్రీవియస్ సెషన్లో మనం నేర్చుకున్నాం కదా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో ద నెక్స్ట్ టాపిక్ ఆఫ్టర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అకార్డింగ్ టు యువర్ సిలబస్ ఇట్ ఈస్ బర్నౌలీ ఈక్వేషన్ సో ఈ బర్నోలీ ఈక్వేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఖచ్చితంగా సెమిస్టర్ పేపర్లో అంటే ఇన్ ద సెన్స్ మీకు సెమి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఈ పర్టికులర్ టాపిక్ మీద సరేనా సో ఇది ఏంటి అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉన్నటువంటి ఒక చిన్న లూప్ హోల్ని ఇది ఓవర్కమ్ చేస్తుంది అనమాట ఆ పర్టికులర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి బర్నోలీ ఈక్వేషన్కి చిన్న తేడా ఉంటుంది రైట్ సి అంటే బర్నౌలీ ఈక్వేషన్ నుంచి మళ్ళీ మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోనికి కన్వర్ట్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ అప్రోచ్ అవ్వాలి ఆ సొల్యూషన్లోకి బర్నౌలీ ఫార్మాట్ ఇచ్చినప్పుడు దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకుని దాన్ని జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ జనరల్ సొల్యూషన్ ఇంకా అవన్నీ కామన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బర్నౌలి ఏంటి దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అందులో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఏంటనే మనం చూద్దాం సరేనా సో జనరల్ ఎన్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫామ్ డివై బై డిఎక్స్ ప్లస్ క్యూఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్స్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పార్ ఎన్ చూడండి ఇక్కడ వరకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇక్కడ వరకు కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషనే కానీ ఇక్కడ వై పవర్ ఎన్ అనేటటువంటి టర్మ్ ఉంది అవునా ఈ ఒక్క టర్మ్ వల్ల ఏమవుతుంది అంటే దిస్ విల్ బి బర్నౌలీ ఈక్వేషన్ అనమాట అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎన్ ప్లేస్లో జీరో అనుకోండి వై పవర్ జీరో వన్ కదా అంటే ఎన్ ప్లేస్లో జీరో ఉంటే కనుక ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోతుంది కానీ అంటే ఎన్ ఈక్వల్స్ వన్ అయినప్పుడు మోర్ దాన్ వన్ అయినప్పుడు అది బర్నౌలి ఈక్వేషన్ కింద వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఎలా ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం సరేనా దిస్ ఇస్ కాల్డ్ బర్నౌలీ ఈక్వేషన్ ఇట్ q ఆర్ కాన్స్టెంట్స్ ఓకే ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ పిఎన్క్యూ కాన్స్టెంట్స్ అవ్వచ్చు ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ కూడా అవ్వచ్చు అండ్ ఎన్ ఈజ్ ఏ రియల్ కాన్స్టెంట్ ఎన్ ఈజ్ ఏ ఒక రియల్ నెంబర్ సరేనా సరే చూడండి నాన్న ఇందులో రెండు కేసెస్ ఉంటాయిరా ఫస్ట్ కేస్ ఏంటి అంటే చూడండి ఒక్కోసారి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బర్నౌలి ఈక్వేషన్ అని కూడా అడుగుతాడు మిమ్మల్ని ఎయిట్ మార్క్స్ కానీ సెవెన్ మార్క్స్ కానీ అప్పుడు ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాలి టూ కేసెస్ని కూడా మనం చేయాలన్నమాట సపోజ్ కేస్ వన్ ఏంటి అంటే సి ఓకే నైసే కేస్ వన్ ఈజ్ ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎన్ ఈక్వల్ టు జీరో పెట్టినప్పుడు అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోతుంది ఎన్ ఈక్వల్స్ టు వన్ అయింది అనుకోండి అవుతుందో చూద్దాం ఇఫ్ ఎన్ ఈక్వల్స్ టు వన్ వాట్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ బికమ్స్ నానా ఇట్ విల్ బికమ్

సరే బాగానే ఉంది సో డివై బై డిఎక్స్ ప్లస్ వై కామన్ తీసాను అనుకోండి నాకేమొస్తుంది పి ఆఫ్ ఎక్స్ మైనస్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై విచ్ ఈస్ ఈక్వల్ టు జీరో ఎసోను సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయొచ్చు చూడండి ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ టు ఒకటి వచ్చింది ఇక్కడ ఇంటూ వై సో డివై బై డిఎక్స్ ప్లస్ సమ్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు జీరో ఫార్మాట్ వచ్చింది ఎసోను సరే ఇప్పుడు దీన్ని ఈజీగా మనం వేరియబల్ సపరబుల్ మెథడ్ చేసేయచ్చు కదా ఎట్లా చేస్తాం వేరియబుల్ సపరబుల్ మెథడ్ అన్న సో సి ఫ్రెండ్స్ సో డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళాను డిఎక్స్ నాటి తీసుకెళ్ళండి వై నీటి తీసుకురండి ఏమొస్తుంది నాన్న అప్పుడు డివై డివైడెడ్ బై వై ఈక్వల్స్ టు

డిఎక్స్ దగ్గర వేరియబుల్ ఉంది ఇప్పుడు వేరియబుల్ సపరబుల్ మెథడ్లో వచ్చేసిందా దిస్ ఈజ్ ఇన్ దిస్ఈస్ ఇన్ వేరియబుల్ సపరబుల్ ఫామ్ సో వేరియబుల్ సపరబుల్ ఫామ్ ఉంది కాబట్టి వీ కెన్ ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ వన్స్ మనకి వేరియబుల్ సపరబుల్ ఫార్మ్ ఎట్లోకి వచ్చేస్తే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం మనకి తేలికైపోతుంది అవునా కదా సో

అప్పుడు వేరియబుల్ మెథడ్ లోకి వస్తుందా రాదా చూద్దాం ఒకవేళ రా ఒకవేళ రాకపోతే దానివల్ల ఏం చేయాలి సి ఫ్రెండ్స్ ఇఫ్ ఎన్ ఈక్వల్స్ టు వన్ మనం చూసాం ఇప్పుడు ఎఫ్ ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ దిస్ ఈజ్ కేస్ టూ అప్పుడు దిస్ విల్ బి కేస్ టూ రైట్ ఒకవేళ ఎన్ వాల్యూ వన్ కాలేదు ఎన్ వాల్యూ ఎన్ గానే ఉంది ఓకేనా అలా అనుకున్నప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే ఫ్రెండ్స్ వాట్ విల్ బి ద ఈక్వేషన్ అన్నా

అర్థమైందా సో బోత్ సైడ్స్ వైపార్ మైనస్ ఎన్తో మల్టీప్లై చేద్దాం సో వైపార్ ఎన్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్స్ టు ఆఫ్ ఎక్స్ ఇంటూ వైపార్ ఎన్ ఇంటూ పార్ మైనస్ ఎన్ రైట్ నానా సో సి సిజన్ కేఫ్లీ సిస్ ఇస్ వైపార్ మైనస్ ఎన్ ఇంటూ డివై డివైబై డిఎక్స్ ప్లస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది వైపార్ మైనస్ ఎన్ ఇంటూ వై ఏ పార్ ఎమ్ ఇంటూ ఏ పార్ ఎన్ ఏపార్ ఎం ప్లస్ ఎన్ ఇక్కడ వైపార్ వన్ ఉంది వన్ ప్లస్ ఆఫ్ మైనస్ ఎన్ వన్ మైనస్ ఎన్ అవుతుంది దిస్ ఇస్ వై పార్ వన్ మైనస్ ఎన్ అవునా విచ్ ఇస్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఏ పార్ఆర్ ఎంఎన్ ఏ పార్ ఎన్ ఏ పార్ ఎం ప్లస్ ఎన్ ఎన్ ప్లస్ ఆఫ్ మైనస్ ఎన్ ఎన్ మైనస్ ఎన్ దట్ ఇస్ నథింగ్ బట్ జీరో వై వైపార్ జీరో ఈజ్ వన్ అవునా క్యూ ఆఫ్ ఎక్స్ మాత్రమే ఉంటుంది రైట్ ఓకే ఇక్కడ వరకు మనకు బాగానే వచ్చింది దీని తర్వాత మనం ఎలా సాల్వ్ చేయాలి లిజన్ కేర్ఫులీ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఒక ఎక్స్ట్రా టర్మ్ కనిపిస్తోంది వై పార్ వన్ మైనస్ అన్ దీన్ని మనం యు అనుకుందాం లెట్ వై పార్ వన్ మైనస్ ఎన్ ఈక్వల్ టు అంటే సబ్స్టిట్యూషన్ మతని నేను ఇక్కడ వాడుతున్నాను అర్థమైనా మరి మీరు ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ నేర్చుకునే ఉంటారు లెట్ ఎక్స్ ఈక్వల్ టు టీ సంథింగ్ అలా నేను ఇక్కడ ఏమనుకుంటున్నాను అంటే వై పార్ వన్ మైనస్ ఎన్ని యూ అనుకుంటున్నాను ఇలా అనుకోవడం వల్ల నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది దీని ఇది మొత్తం కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది నాట్ ఈవెన్ వేరేబుల్ సపరబుల్ ఫామ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కంప్లీట్గా కన్వర్ట్ అవుతుందన్నట్టు అప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ని సొల్యూషన్స్ని యూస్ చేసుకోవచ్చు ఎస్ ఓ నో ఆల్ రైట్ సో వై పార్ వన్ మైనస్ ఎన్ ఇంటూ యూ అనుకున్నప్పుడు దీన్ని డెరివేటివ్ అన్న దీన్ని డిఫరెన్షియషన్ చేస్తే నాకు ఏమొస్తుంది అంటే వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ వై పార్ వన్ మైనస్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వన్ మైనస్ ఎన్ ఇంటూ వై పార్ వన్ మైనస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు డియూ బై డిఎక్స్ అంతేనా సార్ ఇది ఎట్లా వచ్చింది సార్ అని మీరు నన్ను అడగచ్చు రీజన్ సో బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పార్ ఎన్ ఉందనుకోండి ఏం రాస్తాం ఎన్ ఇంటూ ఎక్స్ పార్ ఎన్ మైనస్ వన్ అయినా ఎన్ ఇంటూ ఎక్స్ పార్ ఎన్ మైనస్ వన్ అలాగే పవర్ ఇంటూ దిస్ పర్టికులర్ టర్మ్ పవర్ దిస్ మైనస్ వన్ ఎన్ ప్లేస్లో వన్ మైనస్ ఎన్ ఉంది ఇక్కడ అంతే ఎక్స్ ప్లస్లో వై ఉంది ఇక్కడ అంతే మళ్ళీ వైకి డెలివేటు చేయాలి కదా కాబట్టి బై డిఎక్స్ అర్థమైందా

ఈక్వల్స్ టు వన్ బై వన్ మైనస్ ఎన్ ఇంటూ కెన్ఐ రైట్ లైక్ దిస్ డియూ బై డిఎక్స్ ఈ విధంగా రాయచ్చు కదా వన్ మైనస్ ఎన్ అట్ వెళ్ళిపోతే డి వన్ వన్ బై వన్ మైనస్ ఎన్ అవుతుంది అవునా కదా సో ఇప్పుడు చూడండి ఇప్పుడు నాకేం వచ్చింది వైపార్ మైనస్ ఎన్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు వన్ బై వన్ మైనస్ ఎన్ ఇంటూ డియూ బై డిఎక్స్ ఫార్మాట్ వచ్చిందా ఇప్పుడు ఈ ప్లేస్లో ఇది నేను సబ్స్టిట్యూట్ చేయొచ్చు వైపార్ వన్ మైనస్ ఎన్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు లెటర్ సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ వన్ అనుకుందాం సబ్స్ట్యూట్ ద ఎబో వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ వన్ సబ్స్టిట్యూట్ అబో వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్లో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏమొస్తుంది దిస్ ఇస్ ఆల్ ద ప్రూఫ్ నాన్న గుర్తుపెట్టుకోండి బర్నౌని ఈక్వేషన్ ప్రూఫ్ అడిగినప్పుడు ఇదంతా చేసుకుంటూ వెళ్ళాలి సో వై పార్ మైనస్ ఎన్ ఎన్ టు డివై బై డిఎక్స్ అంటే ఏమనుకున్నాం వన్ బై ఎన్ వన్ బై వన్ మైనస్ ఎన్ ఎంటు డియూబై డిఎక్స్ ఇందులో సబ్స్ట్యూట్ చేయండి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వన్ బై వన్ మైనస్ ఎన్ ఇంటూ డియూ బై డిఎక్స్ ప్లస్ పిఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ వన్ మైనస్ ఎన్ యూ కదా విచ్ ఈస్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ రైట్ నానా ఆల్ రైట్ బాగానే ఉంది ఇప్పుడు ఈ వన్ మైనస్ అన్ని అటు తీసుకెళ్ళాలనుకో అంటే ఎల్సీఎన్ చేశాను అనుకోండి ఆర్ఎల్స్ రెండు రెండు సైడ్స్ని కూడా వన్ మైనస్ ఎన్తో మల్టీప్లై అనుకోండి వన్ మైనస్ ఎన్ ఇంటూ వన్ బై వన్ మైనస్ ఎన్ ఆ రెండు క్యాన్సిల్ అయిపోతుంది అంటే చూడండి నేను ఏం చేస్తాను వన్ మైనస్ ఎన్ ఇంటూ వన్ బై వన్ మైనస్ ఎన్ ఈ వన్ మైనస్ ఎన్తో బోత్ సైడ్స్ని డివైడ్ చేస్తాను ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ ఎన్ ఇంటూ యూ ఈక్వల్ టు వన్ మైనస్ ఎన్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ రైట్ అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా ఫైనల్గా ఇక్కడ రాస్తున్నాను చూడండి నాకేమొస్తుందనా ఐ విల్ బి గెటింగ్ సారీ ఇక్కడ డియూ బై రాలేదు కదా దిస్ ఇస్ డియూ బై డిఎక్స్ ఓకేనా ఆఫ్ ఎక్స్ హా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సో ఇక్కడ నాకు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి డియూ బైడిఎక్స్ మిగులుతుంది సో డియూ బై డిఎక్స్ రైట్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ ఎన్ ఇంటూ యూ విచ్ ఈస్ ఈక్వల్ టు వన్ మైనస్ ఎన్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ రైట్ అర్థమైందా సో డియూ బై డిఎక్స్ ప్లస్ క్యూఆఫ్ఎక్స్ ఇంటూ వన్ మైనస్ ఎన్ ఇంటూ యూ ఈక్వల్స్ టు వన్ మైనస్ ఎన్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చింది ఇప్పుడు మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినా అవునా కదా ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మెట్లో ఉంది కదా దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తర్వాత ఏం చేస్తాం అంటే చూడండి ఎన్ అనేది కాన్స్టెంట్ ఎన్ వాల్యూ వాడు ఇచ్చేస్తారు మనకి వై పవర్ ఓ వై పవర్ సిక్స్ సంథింగ్ క్వశ్చన్లో మనకి ఇచ్చేస్తారు ఇక్కడ ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అర్థమైందా ఇప్పుడు ఇది మొత్తం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మెట్లో వచ్చేసింది అవునా కదా కాబట్టి దీన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని యూజ్ చే యూస్ చేయొచ్చు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సొల్యూషన్ మనం అప్లై చేయొచ్చు అర్థమైందా సో దట్ ఈ విధంగా మనం బర్నౌలీ ఈక్వేషన్ని ఎన్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు దాన్ని వేరియబుల్ సపల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తాం ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు అది దేనిలో కన్వర్ట్ అవుతుంది ఇట్ విల్ బీ కన్వర్టెడ్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రైట్ నాన్న మీరు ప్రీవియస్ సెషన్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఎలా చేయాలో నేర్చుకున్నారు సేమ్ అదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి కాకపోతే ఎక్స్ట్రా ఫ్రంట్ ఈ స్టెప్స్ అన్ని చేసిన తర్వాత అప్పుడు ఎల్డీఈలో కన్వర్ట్ అవుతుంది అనమాట ఉదయందా దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న ప్లీజ్ నోట్ దిస్ ప్రూఫ్ లెట్ సాల్వ్ ఎ క్వశ్చన్ బేసింగ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఓకే ఫ్రెండ్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఇది వన్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ బర్నౌలీ ఫార్మ్ సో ఈ క్వశ్చన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి తర్వాత ఎలా సాల్వ్ చేయాలి జనరల్గా దీన్ని టూ వేస్లో మనం సాల్వ్ చేసినానా మీరు మీకు నిజంగా తీరం అర్థమైతే ఇందాక చెప్పిన ప్రూఫ్ మీకు అర్థమైతే మీరు డైరెక్ట్గా చేసేయచ్చు మీకు అది అర్థం కాలేదనుకోండి ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి రైట్ వన్స్ మీ ఇఫ్ యూ ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ దట్ పర్టిక్యులర్ ప్రూఫ్ వన్స్ అగైన్ యూ వాచ్ ఇట్ అండ్ దెన్ కమ్ టు దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ సరేనా సో ఈ మోడల్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా చేస్తారంటే సి ఫ్రెండ్స్ చూడండి అనుకో జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాము అంటే నేను షార్ట్ వేలోనే చెప్తాను మీకు గుర్తుండేలాగా రైట్ సరే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి గివెన్ బర్నౌలీ ఈక్వేషన్ బర్నౌలీస్ ఈక్వేషన్ వాట్ ఈస్ ద బర్నౌలీ ఈక్వేషన్ దీయాజ్ గివెన్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ నాట్ ఈవెన్ ఎక్స్ ఇంటు డీవై డీఎక్స్ అప్పుడు ఇంకా మనం బర్నౌలీ ఫార్మేట్లో కన్వర్ట్ చేయలేదు ఇక్కడ ఎక్స్ అని ఇచ్చాడు డివైబై డిఎక్స్ ముందు ఉన్నటువంటి క్వషంటు వన్ కాలేదు అవునా ఎస్ సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గివన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ వై పార్ సిక్స్ కదా సో మొత్తాన్ని నేను ఎక్స్తో డివైడ్ చేస్తాను చేసినప్పుడు నాకేమొస్తుంది బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ సారీ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ వై పార్ సిక్స్ ఇంతేనా డివైడెడ్ బై ఎక్స్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది వై బై ఎక్స్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఎక్స్ క్యూ బైక్ కదా అవునా కదా సరే నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ బర్నౌలీ ఈక్వేషనే కదా బర్నౌలీ ఈక్వేషన్ ఫార్మేట్లో కనిపిస్తోంది దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బర్నౌలీస్ ఈక్వేషన్ బర్నౌలీస్ ఈక్వేషన్ సో ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ ఎలా కనిపిస్తోంది అంటే కంపేర్ విత్ మనకి బర్నౌలీ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మాట్ మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేయముందే ఎలా కన్వర్ట్ చేసాము అంటే కంపేరింగ్ విత్ ఎందుకంటే బర్నౌలీ ఈక్వేషన్ విత్ n వాల్యూ ఎంత ఉంది నానా n వాల్యూ ఈక్వల్ టు సిక్స్ n వాల్యూ ఇక్కడ సిక్స్ ఉంది విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు వన్ అవునా కదా హెన్స్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు వన్ అంటే నాట్ ఈక్వల్ టు వన్ కేస్ అంటే సెకండ్ కేస్ అన్నమాట సెకండ్ కేసులో సాల్వ్ చేయాలి సో కంపేరింగ్ విత్ దేంతో మనం కంపేర్ చేద్దాం అంటే సీ ఫ్రెండ్స్ మనం du బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ ఎన్ ఇంటూ యూ ఈక్వల్స్ టు వన్ మైనస్ ఎన్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఇదే కదా బర్నౌలి యొక్క జనరల్ ఫార్మాట్ డియూ బై డిఎక్స్ ప్లస్ వన్ మైనస్ ఎన్ పి పిఆఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ ఎన్ ఇంటూ యూ ఈక్వల్స్ టు వన్ మైనస్ ఎన్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఇదే కదా నాన్న ఆల్ రైట్ ఈ ఫార్మాట్లోకి దీన్ని తీసుకోవాలి ఇక్కడ ఎన్ వాల్యూ సిక్స్ అనేది మనకు అర్థమైపోయింది అవునా కదా సో దిస్ ఈజ్ డియూ బై డిఎక్స్ అంటే ఇక్కడ హియర్ యు వాల్యూ నాన్న యువి ఈస్ నథింగ్ బట్ వై పార్ వన్ మైనస్ ఎన్ అంతేనా ఇదే కదా మనం చూసాం వై యు వాల్యూ ఇదే కదా మనం కన్సిడర్ చేసుకున్నాం ఆల్ రైట్ సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి చూడండి నానా డియూ బై డిఎక్స్ ప్లస్ వాట్ ఈస్ ఎక్స్ హియర్ పి పిఆఫ్ఎక్స్ ఈజ్ ఎక్స్ వాల్యూ ఎంత వన్ బై ఎక్స్ ఫార్మట్ ఎస్ అవును అండ్ తర్వాత వన్ మైనస్ ఎన్ అంటే ఎన్ ప్లస్ టు సిక్స్ సబ్స్ట్యూట్ చేస్తాం అవునా కదా యూ అలా ఉంచండి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ హియర్ దీని నుంచి మనం ఏం చేయొచ్చు ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవాలి ఎందుకని వై పార్ సిక్స్ని కాదు కదా మనం తీసుకునేది బికాస్ హియర్ మనం ఏం చేస్తాము అంటే వై పార్ సిక్స్ని అటు తీసుకొచ్చేస్తాం బిఫోర్ దాట్ ఎస్ హియర్ ఇక్కడ దీన్ని మనం ఎలా రాయచ్చు దీన్ని ఎలా రాయించినానా ఈ వై పార్ఆర్ సిక్స్ని ఇటు తీసుకొచ్చేస్తే జనరల్గా ప్రూఫ్లో కూడా మనం చూసాం దీని వెంటనే తర్వాత స్టెప్ ప్రాసెంట్ ఏంటది వైపార్ సిక్స్ని ఇటు తీసుకొచ్చేస్తే నాకేం వస్తుంది వన్ బై వై పార్ సిక్స్ అవునా డివై బై డిఎక్స్ ప్లస్ వన్ బై వై పార్ఆర్ సిక్స్ ఇంటూ వై బై ఎక్స్ అవునా ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఆర్ఎల్స్ వన్ బై వై పార్ సిక్స్తో మొత్తాన్ని మల్టిప్లై అనుకోండి ఇక్కడ వన్ బై వైపార్ సిక్స్ వస్తుంది డివై బైడీఎస్ ప్లస్ ఇక్కడ వన్ బై వైపార్ సిక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై పార్ సిక్స్ వైపార్ సిక్స్ ఇక్కడ క్యాన్స్ అవి ఎక్స్కర్ ఉంది ఇక్కడ దీన్ని ఎలా రాయించు నేను అంటే వన్ బై వై పార్ సిక్స్ని ని కెన్ రైట్ లైట్ లైక్ యాజ్ వై పార్ మైనస్ సిక్స్ అవునా ఇంటూ బై డిఎక్స్ రైట్ ఇంటూ బై డిఎక్స్ రైట్ ఓకే ప్లస్ వన్ బై వై పార్ సిక్స్ని మళ్ళీ నేను ఎలా రాయొచ్చు వై పార్ వన్ మైనస్ ఆర్ఎల్స్ ఇక్కడ నాకేమొస్తున్నానా ఇక్కడ వై ఉంది కదా అంటే వై పార్ మైనస్ ఫైవ్ ఇంటూ అంటే వన్ బై ఎక్స్ ఇంటూ వై పార్ మైనస్ ఫైవ్ అవుతుంది ఎందుకని వన్ మైనస్ సిక్స్ కదా కాబట్టి అంటే ఇక్కడ వన్ బై వై పార్ సిక్స్ ఇంటూ వై ఉంది వై బై ఎక్స్ ఉంది ఇక్కడ ఏమవుతుంది వన్ బై వై పార్ ఫైవ్ ఇంటూ వన్ బై ఎక్స్ అవుతుంది ఎస్ అవు ఇట్స్ నథింగ్ బట్ వన్ బై ఎక్స్ ఇంటూ వై పార్ మైనస్ ఫైవ్ వన్ బై వై పార్ ఫైవ్ రాయొచ్చు ఎసోను తర్వాత విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రైట్ ఇప్పుడు తీసింది ఫార్మ్ ఆఫ్ బర్నౌలీ ఈక్వేషన్ విత్ ఎన్ ప్లస్ ఎంత ఉంది సిక్స్ ఉంది వై పార్ మైనస్ ఎన్ కథతో మనం కంపేర్ చేస్తాం బర్నౌలీ ఈక్వేషన్ వై పార్ మైనస్ ఎన్ ఇంటూ డివై ఎక్స్తో వెళ్తుంది ఆల్ రైట్ సో ఇప్పుడు ఇది ఈ పర్టికులర్ సొల్యూషన్తో మనం కంపేర్ చేద్దాం అంటే లీనియర్ డిఫరెన్స్ ఈక్వేషన్లో కన్వర్ట్ అవ్వాలంటే దీంతో కంపేర్ చేయాలి సో ఇప్పుడు డియూ బై డిఎక్స్ యూ అంటే బై పార్ వన్ మైనల్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎంత ఇట్స్ వన్ బై ఎక్స్ ఎసోను ఆ తర్వాత వాట్ ఈజ్ క్యూ ఆఫ్ ఎక్స్ నానా క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఎక్స్ ఎస్ ఎసోను సో డియూ బై డిఎక్స్ ప్లస్ వాట్ ఈస్ ఆఫ్ ఎక్స్ హియా సిండ్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇట్స్ వన్ బై ఎక్స్ వన్ బై ఎక్స్ ఇంటూ వాట్ ఈస్ వన్ మైనస్ ఎన్ ఎన్ ప్లస్లో సిక్స్ కదా అంటే ఇట్స్ మైనస్ ఫైవ్ ఇంటూ యూ అవునా విచ్ ఈస్ ఈక్వల్ టు వన్ మైనస్ ఎన్ అంటే వన్ మైనస్ సిక్స్ ఇట్స్ నథింగ్ బట్ మైనస్ ఫైవ్ వాట్ ఈస్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇయర్ ఎక్స్ స్క్వేర్ రైట్ సో డి యు బై డిఎక్స్ మైనస్ ఫైవ్ బై ఎక్స్ యూ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ అంతేనా ఆల్ రైట్ సో ఇప్పుడు ఇది ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి వచ్చిందా లేదా యూ వై ప్లస్లో యువ ఉంది అంతే డివై బై డిఎక్స్ మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అంతేనా సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీన్ని ఇంకొంచెం మనం మ్యాన్కులేట్ చేసామనుకోండి ఏం వస్తుంది అంటే సింపుల్గా చెప్పాలి అంటే డియూ బై డిఎక్స్ ప్లస్ మైనస్ ఫైవ్ బై ఎక్స్ ఇంటూ యూ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ రైట్ ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషనే కదా now this is in linear differential equation form ippudu em find out chale, integrating factor find out chale. what is the integrating factor formula nana? integral e power p of x dx yes or no so what is p of x here p of x ochesi here p of x equals to this is p of x minus 5 by x what is q of x nana క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసి మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ఎస్ అవును సో వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పార్ ఇంటిగ్రల్ మైనస్ ఫైవ్ బై ఎక్స్ డిఎక్స్ రైట్ సో ఈ పార్ మైనస్ ఫైవ్ ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ డిఎక్స్ అవునా సో ఈ పార్ మైనస్ ఫైవ్ ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ సో ఈ పార్ లాగ్ ఎక్స్ పార్ మైనస్ ఫైవ్ ఎక్స్పెషిల్ ఫంక్షన్ ఆఫ్ ఫెన్షన్ క్యాన్సల్ అయిపోతుంది వన్ బై ఎక్స్ పార్ ఫైవ్ మిగులుతుంది ఎక్స్ పార్ మైనస్ ఫైవ్ అంటే వన్ బై ఎక్స్ పార్ ఫైవ్ కదా రైట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వన్ బై ఎక్స్ పార్ ఫైవ్ తెలిసిపోయింది వాట్ ఈస్ ద సొల్యూషన్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి మనం యూతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏమొస్తుంది క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి రైట్ సరే యూ ఇంటూ వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అన్న ఇట్స్ వన్ బై ఎక్స్ పార్ ఫైవ్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దిస్ వన్ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ అవునా కదా మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వాట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వన్ బై ఎక్స్ పార్ ఫైవ్ డిఎక్స్ ప్లస్ సి అవునా సో యూ బై ఎక్స్ పార్ ఫైవ్ ఈక్వల్స్ టు మైనస్ ఫైవ్ బయటకు వచ్చేస్తుంది ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ పార్ ఫైవ్ డిఎక్స్ ప్లస్ సి సో దిస్ విల్ బి ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ పార్ ఫైవ్ అంటే ఎక్స్ పార్ మైనస్ త్రీ కదా అవునా టూ బై ఫైవ్ అంటే టూ మైనస్ ఫైవ్ మైనస్ త్రీ ఆల్ రైట్ సో ఇప్పుడు చూడండి కేర్ఫుల్గా మనం ఏం చేయొచ్చు లీజన్ కేర్ఫుల్లీ యు బై ఎక్స్ పార్ ఫైవ్ అవునా విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ ఇంటిగ్రల్ మైనస్ ఎక్స్ పార్ త్రీ ఎక్స్ పార్ మైనస్ త్రీ ఏమొస్తుందా ఇంటిగ్రల్ ఎక్స్ పార్ అంటే ఎక్స్ పార్ ఎన్ప్లస్ వన్ బై ఎన్ప్లస్ వన్ కదా సో ఎక్స్ పార్ మైనస్ త్రీ ప్లస్ వన్ బై మైనస్ త్రీ ప్లస్ వన్ అవునా ప్లస్సి రైట్ సో ఇట్స్ యూ డివైడెడ్ బై ఎక్స్ పార్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఇంటూ ఎక్స్ పార్ మైనస్ టూ డివైడెడ్ బై మైనస్ టూ ప్లస్సీ మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ హియర్ సో యూ డివైడెడ్ బై ఎక్స్ పార్ ఫైవ్ ఈక్వల్స్ టు ఫైవ్ బై టూ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పార్ మైనస్ టూ వన్ బై ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు ప్లస్సి సో వాట్ ఈస్ యూ నానా యూ అంటే మనం ఏమనుకున్నాం వై పార్ వన్ మైనస్ సి కదా యూ అంటే ఎన్ ప్లస్ టూ సిక్స్ కదా అంటే యువి ఈక్వల్ టు వై పార్ వన్ మైనస్ సిక్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు వై పార్ మైనస్ ఫైవ్ ఇస్తాను సో వై పార్ మైనస్ ఫైవ్ డివైడెడ్ బై ఎక్స్ పార్ ఫైవ్ ఈక్వల్స్ టు ఫైవ్ బై టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి దిస్ ఈస్ నథింగ్ బట్ వన్ బై ఎక్స్ పార్ ఫైవ్ ఇన్ టు వై పార్ ఫైవ్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ బై టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి సో ఇప్పుడు ఎక్స్ పార్ ఫైవ్ అటు తీసుకెళ్ళాము అనుకోండి నాకేమొస్తుంది ఐ విల్ బి గెటింగ్ వన్ బై వై పార్ ఫైవ్ ఈక్వల్ టు ఐ థింక్ ఇట్స్ ఫైవ్ బై టూ ఎక్స్ పార్ ఫైవ్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పార్ త్రీ వస్తుంది అవునా ఎక్స్ పార్ త్రీ ప్లస్ సి ఇంటూ ఎక్స్ పార్ ఫైవ్ రైట్ సో వాట్ ఈస్ ద సొల్యూషన్ దానా హియర్ సో వన్ బై వై పార్ ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ క్యూ బై టూ ప్లస్ ఏమొస్తుంది సిఇంటూ ఎక్స్ పార్ ఫైవ్ దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆర్ దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ అర్థమైందా ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట రైట్ ఫ్రెండ్స్ సో సి ఇక్కడ మనం ఏం చేసాం ఇచ్చింది బర్నౌలీ ఫార్మాట్ అని మనకు తెలిసిపోతుంది అవునా కదా ఫస్ట్ దీన్ని ఏం చేయాలి అంటే డివైబీడి ఎక్స్టర్ ముందున్నటువంటి కోషన్ని వన్ చేసుకుని బర్నౌలీలో కన్వర్ట్ చేసుకోండి జనరల్ ఫార్మాట్కి మీరు దాని నుంచి తీరంలో నేను ఏం చేశాను వన్ వైపార్ వన్ మైనస్ వన్ ఇవ్ అనుకుని అలా చేసుకుంటూ వెళ్ళాం ఇక్కడ కూడా వై పార్ మైనస్ వై ఈక్వల్ టు సమ్ యూ అని దాన్ని మళ్ళీ సబ్స్టిక్యూషన్ మెథడ్ ద్వారా డెరివేటివ్ చేసి అవన్నీ చేసే కన్నా అది ఇంకా పెద్ద ప్రొసీజర్ అయిపోతుంది మీకు ఆల్రెడీ ఒకటి నేర్చుకున్నాం కదా మనం జనరల్ సొల్యూషన్ ఎలా వస్తున్న డి యూ బై డిఎక్స్ ప్లస్ పీఆఫ్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ ఎన్ ఇంటూ యూ ఈక్వల్స్ టు వన్ మైనస్ ఎన్ ఇంటూ క్యూ ఆ ఫార్మాట్ని డైరెక్ట్గా వేసి ఇక్కడ ఎన్ వాల్యూ సిక్స్ అని మనకు తెలిసిపోతుంది కాబట్టి ఆ ఫార్మాట్ నుంచి చేసుకుంటూ వెళ్ళండి మీకు టైము సేవ్ అవుతుంది కరెక్ట్గాను ఆన్సర్ వస్తుంది రైట్ నాన్న సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ దిస్ వన్ ప్లీజ్ నోట్ దిస్ అండ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అర్థమైతేనే బర్నౌలీ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థమవుతాయి అది అర్థం కాకుండా ఇది మాత్రం ఖచ్చితంగా అర్థం కాదు ఫస్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వినండి ఆ తర్వాత బర్నౌలిని సాల్వ్ చేయండి రైట్ ఫ్రెండ్స్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్ ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ షేర్ డోట్ ఫర్గె టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ సీ యు దెక్స్ సెషన్ విత్ సమ్ మోర్ ప్రీవియస్ ఈక్వషన్స్ ఫ్రమ్ బర్నౌలీ ఈక్వేషన్ థ్యాంక్ యూ సో మచ్ సీ యూ టేక్ కేర్ బాయ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్